అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు సూర్యాపేటకు సంబంధించిన పోలీసులు. ఏదైతే జనగామ ఎక్స్ రోడ్డు వద్ద కూడా వాహనం తనిఖీ చేస్తున్న క్రమంలో కూడా 20 టన్నుల రేషన్ బియ్యాన్ని కూడా ఆ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న క్రమంలో కూడా లారీ డ్రైవరు, క్లీనర్ని వాళ్ళు కూడా ఈ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నామని కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. మిత్తంగా ఏదైతే ఆ సూర్యాపేట జిల్లాకు సంబంధించిన చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నాయో గ్రామాలలో కూడా పేద ప్రజలకు ఏదైతే రేషన్ పీడిఎస్ బియ్యం ఉంటుందో ఆ బియ్యాన్ని కూడా తక్కువ రేటుకు కొనుగోలు చేసి కూడా వీరందరూ కూడా హైదరాబాద్కు తరలించి అక్కడ ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా 20 టన్నుల బియ్యాన్ని కూడా పట్టుకున్నారు. ఎవరైతే పోలీసులు విచారణ జరపడంతో కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడికి కూడా ఆ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా చెక్ చేసిన క్రమంలో కూడా అక్కడ మరొక 10 టన్నుల రేషన్ బియ్యం కూడా దొరికినాయి. టోటల్గా మొత్తంగా 30 టన్నుల రేషన్ బియ్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 5 నిందితులు ఉన్నారు. ఇందులో ఒక వ్యక్తి మాత్రం పరారులో ఉన్నారు. 4 మాత్రము వీరు అరెస్ట్ చేసి కూడా రిమాండ్కు తరలిస్తున్నట్టు కూడా సూర్యాపేట జిల్లా ఎస్పీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా తెలిపారు. మొత్తం కూడా మిగతా ఒక ఏదైతే పరారులో ఉన్న ఆ నిందితుని కూడా త్వరలోనే పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. వీరి మీద కూడా ఇంతకుముందు గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, వీరు ఎట్లా ఉందని కూడా చూస్తున్నాము. ఒకవేళ నుంచి ఏదైతే 30 టన్నుల రేషన్ బియ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు సూర్యాపేట ఎస్పీ మీడియాకు వివరించినారు. అతను అబ్స్కాండింగ్లో ఉన్న అతను, ఇంకా మిగతా వాళ్ళు ఇద్దరు ఏపీ వాళ్ళు, ఇద్దరు ఖమ్మం వాళ్ళు అరెస్ట్ చేశాం. 5లో 4 అరెస్ట్ అయ్యారు, ఇంకొకరు అబ్స్కాండింగ్ ఉన్నారు. లేదు, గతంలో లేవు. ఉంది అంటే రిపీట్ చేస్తే రిపీటెడ్ అఫెన్స్ ఉంటే పీడియాక్ కూడా పెడతాం. గతంలో లేదు కేసు, మనకు మన దృష్టికి రాలేదు. వేరే దగ్గర ఉందా చూస్తాం. మొత్తం 12 లాక్స్ కాస్ట్. దీంట్లో A1 షేక్ మీరా అలీ, అతను కోదాడ పరాయిలో కలెక్ట్ చేసుకొని వెళ్ళి డంప్ చేసి అక్కడ నుంచి వేరే దగ్గరకు తీసుకొని వెళ్ళి అమ్ముతున్నారు. ఎక్కడ అమ్ముతారు ఇంకా ఎంక్వైరీలో రావాలి. సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నారు, మన జిల్లాలో చేసిన దాన్ని బట్టి మనం ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని బట్టి మనం పట్టుకున్నాం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో కూడా మనం రెగ్యులర్గా టచ్లో ఉన్నాము. వాళ్ళకి కూడా కంప్లీట్ సహకారం ఇస్తున్నాము. ఎనీ టైం 24 అవర్స్ ఏ టైంలో వాళ్ళు పిలిపిస్తే కూడా మన సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి షేర్ చేస్తున్నాము. చెప్పింది కరెక్టే, ఇన్వెస్టిగేషన్లో మనకి ఏం వస్తే అన్నీ మొత్తం బయట తీస్తాము. హౌవర్ అక్కడ కూడా అంటే కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకు కూడా మనం ఇది ఇంటిమేట్ చేస్తాము. సో వాళ్ళు కూడా వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.